ఘనమైన దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తూ ఈ రాత్రికాల సమయంలో కుటుంబ కూడిక ద్వారా దేవుణ్ణి గణపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయతో తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున కొందనాలు. ఈ రాత్రి కుటుంబంగా కూడి నేను గణపరుచుకునే భాగ్యం ఇస్తున్నందుకు వందనాలు. జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మీ నామాన్ని మీరే హెచ్చించుకుని మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ దీవెన దయచేయమని, వింటున్న వారికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగా ఉన్నట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి మనోరంజన్ జోషి వచ్చి రండి ఉత్సహించి పాడుదుము అనేటువంటి కీర్తన ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తారు. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గమ మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారజ సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి యచ్చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుడు, ఘనమాచము గల రాజు, భూమ్యాగారపులోయలలో భూధర శిఖరము రాయనవే. రండి యుచ్చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించి నాయనవే, సచ్చునియాసమే భువి జేసే, ఆయన దైవం పాలితులా ఆయన మే పిడిగలము. రండి యుచ్చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకించి ఆయన ముందర మృక్కిదము, ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంత మేలగను. రండి యుచ్చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకను దగ్గుతి మహిమలు కల్గుగక, ఆదిని నేపుడు నేలపుడు నైనట్లు యుగములను ఆమే. రండి యుచ్చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సమయములో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన నామమున కొందనాలు. ఈ కుటుంబ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి కుటుంబమంతా నిన్ను స్తుతించి గణపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తుంది. మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందమని, ఈ కార్యక్రమాన్ని క్రమమైన పద్ధతిలో మీరే జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్న మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 12వ వచనాన్ని ఒక్క వచనాన్ని మాత్రమే చదివి వినిపించవలసిందిగా మరి లాఫ్టర్ని కోరుతూ ఉన్నాం. యెహోషువా గ్రంథం 10వ అధ్యాయము కేవలం 12వ వచనం ఒకటే చదివి వినిపించవలసిందిగా మనం చేస్తాం.
ముందుగా మనందరికీ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మహోన్నతులైన దేవునికి మనందరి తరఫున నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఈ కుటుంబ ప్రార్థనని ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా ప్రభువు పేరట నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాల్లో అలా ఉన్నదో లేదో దయచేసి అందరూ కూడా చూడవలసిందే మనం చేస్తున్నాం. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించిన లాప్టర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న ఈ ఒక్క మాటను కొద్దిసేపు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువా ఇశ్రాయేలీయులందరి ఎదుట అమోరీయులను యెహోవా అప్పగించిన దినాన్ని చేసినటువంటి ప్రార్థనను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు అందరూ వింటున్నారు. వారందరూ వింటున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలు అందరికీ వినబడేటట్లు యెహోషువా ప్రార్థన చేశాడు. సూర్యుడా, గిబియోనులో నిలువుము అన్నాడు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము అన్నాడు. ఈ మాటను మనం చూడగలిగినట్లయితే దేవుడైనటువంటి యెహోవా నామము పేరట యెహోషువా చేసిన ప్రార్థన చరిత్రాత్మకమైన ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే 13వ వచనాన్ని మనం చూస్తే, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు అనే మాట మనం చూస్తాం. అంటే ఆకాశ మధ్యమున సూర్యుడు నిలవబడి ఉండిపోయాడు. ఒక రోజంతా సూర్యుడు అస్తమింప జరగలేదు అనే విషయాన్ని యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతాం. ఇది చరిత్రాత్మకమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు మానవుడు కొన్ని అద్భుత కార్యక్రమాలు మహత్ కార్యక్రమాలు చూశాడు భౌతికంగా, కానీ ప్రకృతిని శాసించే విధానం మానవునికి లేదు. ఇంకొక మా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, కాలక్రమములో తిరిగేటువంటి సూర్యుడిని ఆపే శక్తి దేవునికి తప్ప ఎవరికి లేదు. కానీ ఒక మానవుడు యెహోషువా చేసిన ప్రార్థనను బట్టి దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపినట్లుగా మనం చూస్తాం. ఒక రోజంతా ఏమైపోయిందంటే సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను బట్టి చరిత్రలో సాధ్యము కాని విషయాన్ని కూడా సాధ్యపరిచాడు. ఈనాటి దినాలలో మనం ఆలోచన చేస్తే ఒక విశ్వాసకి దేవుని ఎడలో ఉన్నటువంటి వెసులుబాటు ఏమిటి అని అంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దేవుడిచ్చే అవకాశం. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు విని ఎంతటి కార్యాలైనా ఆయన చేయగలడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే గ్రంథంలో మనం చూసినప్పుడు 14వ వచనం అంటాడు, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము, దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను అనే మాట చదువుతాం. అంటే ఒక నరుడు దేవునికి మనవి చేస్తే ఇలాంటి కార్యక్రమం జరిగిన సందర్భం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగలేదు,
ఎవరూ చూడలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అంటే దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది, దేవుడు యెహోషువా కాలంలో ప్రార్థన చేస్తే ప్రకృతిలో కాలాన్ని చూపించేటువంటి సూర్యుణ్ణి ఆయన ఆకాశ మధ్యములో నిలిపివేసినట్లుగా దేవుని వాక్యం బోధిస్తుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే నేటి క్రైస్తవులైన మనం ప్రకృతికి సాధ్యం కాని విషయాల్లో కూడా మనం దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వింటాడు, వినే దేవుడు, విని జవాబుని ఇవ్వగల దేవుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యుద్ధము జరిగే సమయంలో యెహోషువా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నేటి దినాలలో మన సమస్యలు దేవునితో చెప్పుకుని ప్రార్థన చేస్తే పరలోకమందున్నటువంటి దేవుడు తన కార్యాన్ని జరిగించగలడు. కనుక ప్రతి కుటుంబం దేవుని ప్రార్థన చేయండి. మీ విపత్తు ఎలాంటిదైనా, మీ శ్రమ ఎలాంటిదైనా, మీ కష్టం ఎలాంటిదైనా, మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా వాటిని గురించి దేవునితో మనం చెప్పుకుంటే ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు, మానవ దేహాల మీద అధికారం కలిగినటువంటి దేవుడు సహాయం చేసి మన ఆపద నుండి మనల్ని విడుదల కలిగించగలడు. దయచేసి అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. రాత్రి నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఆ దేశమును బట్టి, రాష్ట్రమును బట్టి, ప్రపంచమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. యెహోషువా తన నాయకత్వంలో ప్రార్థన చేయగానే ప్రార్థన విన్నావు తండ్రి. విని ఒకనాడెల్లా సూర్యుణ్ణి ఆకాశ మధ్యమున నిలిపిన గొప్ప దేవుడు నాయనా, రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఆపడం అంటే ప్రకృతిలో అది ఒక వింత, అలాంటి అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించారు. నేటి దినాలలో భౌతికంగా ఉన్న ప్రతి కష్టమును, సమస్యను తీసివేయగల దేవుడు నాయన, ఆకాశం మీద మీ అధికారం ఉంది, భూమి మీద మీ అధికారం ఉంది, మనుషుల మీద మీకు అధికారం ఉంది, వ్యాధుల మీద మీకు అధికారం ఉంది. ఎలాంటివైనా దాన్ని నిలపగల శక్తి గల దేవుడు. కరోనా వైరస్ వలన అనేక మంది బాధపడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. వారి జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన ప్రతి విధమైన దీవెన మీరు దయచేయండి. ఈ రాత్రి ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి. మా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర నాయకులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మీడియా వారిని, డాక్టర్స్ని, నర్సు గారిని, అలాగే నాయన ఏఎన్ఎం వర్కర్స్ని, ఆశా వర్కర్స్ని, మున్సిపల్ వర్కర్స్ని అందరినీ కూడా దీవించండి. వారు ఎంతో శ్రమపడి రాత్రి అనక పగలనక ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వారు ప్రభు చేస్తున్న కృషికి నీకెన్నో వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారికి సోకకుండా సహాయం చేయండి, నిరుపేదలకు ఆహారం ఇవ్వండి, పని లేని వారికి జీవనోపాధి విషయంలో మీ సహకారం అందింపచేయండి. నాయన ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ఆత్మీయంగా నడిపించండి. ప్రతి వారు వారి వారి గృహాల్లో ఉంటూ నిన్ను గణపరుచుకునే భాగ్యం వారికి దయచేయండి. ఎవ్వరూ నిన్ను మర్చిపోకుండా, ఎవ్వరూ నిన్ను విడిచిపెట్టకుండా నీలో బలంగా సాగే భాగ్యాన్ని వారికి దయచేయండి. ఈ రాత్రి మేము పడుకునిచుండగా మంచి నిద్రనివ్వండి, వేకువజామున లేచి నిన్ను స్తుతించుకునే భాగ్యము దయచేయండి. ఏ ఇంటికి ఆ రోగము, బలహీనత, వ్యాధి సోకకుండా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని, నీచిత్తమైతే మంచి ఉదయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.